ఈరోజు 2146 ఎంఐజీ అపోజిట్లో వివేకానంద స్వామి ప్లేగ్రౌండ్లో చిన్నపిల్లలు మెడిటేషన్ చేస్తున్నారు. ఏ విధంగా చేయబోతున్నారు మనందరం చూద్దాం. చదువు బాగా గుర్తుండాలంటే ఏం చేయాలన్నా? చదువుకోవాలి. చదువుకుంటే గుర్తుంటున్నాయా? కొంచెం కొంచెం. ఈ రెండు చేతులు ఇలా ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ ఇలా పెట్టండి. పెట్టారా? ఓకే, సరిగ్గా కూర్చోండి. ముందు పుస్తకం పక్కన పెట్టండి. భగవంతుని యొక్క శక్తిని మన ఆత్మలో కనుక నింపుకున్నట్టయితే చదువు బాగా వస్తుంది. మనందరికీ తండ్రి ఎవరు? భగవంతుడు అందరి తండ్రి. నాన్న, నాన్న ఎవరు? ఈశ్వరుడు. అర్థమైందా? మనందరికి ఒకరే నాన్న ఎవరు? ఈశ్వరుడు. ఇప్పుడు ఈశ్వరుని శక్తి ఎలా పొందాలి నేను? ఎస్, ధ్యానం చేద్దాం. ఓకే, ధ్యానం ఎలా చేయాలి? ఈ చేతిని ఇలా పెట్టాలి, ఇలా తిప్పండి, మోకాళ్ళ మీద పెట్టుకోండి. రైట్, ఓకే. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా? స్ట్రైట్గా కూర్చోవాలి, తల కూడా స్ట్రైట్గా పెట్టాలి. పెట్టారా? ఓం అన్నం వచ్చు కదా, ఓం అంటే ఏంటంటే నేను ఆత్మను అర్థం అన్నమాట. ఆత్మ యొక్క స్వధర్మము శాంతి. ఇప్పుడు నేను ఓం అంటాను, నా వెనకాతల మీరు కూడా ఓం అనాలి. ఓకే, నేను ఎంతసేపు అంటే అంతసేపు అనాలి. ఓకేనా? రైట్, ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు అనాలి. ఓకే, కంఫర్టబుల్గా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ఓకే, గాలి పీల్చండి, శ్వాస వదలండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఓకే, ఓం చేద్దాం. ఓ అని కూడా అనాలి. ఓం శాంతి, ఓం ఓం. ఓకే, ఇప్పుడు నేను అనే విధానంలో మీరు చెయ్యండి. ఓకే, ఓం శాంతి, ఓం హరి, ఓం జ్ఞానం ధ్యానం శాంతం. శాంతం హరి ఓ.